నేను చెప్పుకోవాలి ఎందుకంటే నేను మీ వల్ల ముందుకెళ్ళాను బై బై థాంక్యూ సార్ నేను మీ వల్లే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజు అందరి ముందు ఎస్ఐ గారు తండ్రి గారు ఇచ్చారు ఎస్ఐ గారు నాన్నగారు ఇచ్చారు అన్నారు లాంగ్ జంప్ కూడా నాకు స్టార్టింగ్ అన్న దగ్గర ఫస్ట్ డే వేసినప్పుడు నాకు పడింది 4.22 వాళ్ళతో కూడా అభిమానంగా నేను 3.4 కానించి అలాగే ఆనందాన్ని దగ్గర జాయిన్ అయిన తర్వాత సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ 3 మార్క్స్లో మిస్ అయింది ఒకవేళ నేను ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటే ఈరోజు నేను సబ్ ఇన్స్పెక్టర్గా అని చెప్పుకోవడానికి నా దగ్గర జాబ్ ఉండేది కాదు 3 మార్క్స్లో 5.11 వేసాను లాంగ్ జంప్ అనేది నాకు గ్రౌండ్ 56 మార్క్స్ వచ్చినాయి అసలు నేను జస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన క్యాండిడేట్ నేను నాకు బయట పని ఏం రావు కొత్త జాబ్ కొడతాం Hi guys, welcome back to my channel Unique Athlete. First of all sub inspectors, congratulations. So alage mana academy nunchi chaala mandi sub inspector select ayadam jarigindi. So vaallu nunchi ok iddarni mee mundu pettanu. Ee roju interview teeskodam jarugutundi. Ee interview endukante success and people nunchi aslam repoddina success avaboye people ki koddugaina sare veela nunchi meeku ento kanta help aitadani oka intention tho veela mee mundu pettadam jarigindi. Coming to the point. Soumendra, congratulations. And Avnish, congratulations. Congratulations, sir. Right? Soumendra, asala sub inspector avvalani nu enduku anukunnavu asala? Ninnu batti 10 mandi inspire aithe సొసైటీకి చాలా మంచిది నా ఇంటెన్షన్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది అసలు నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాస్పెక్ట్ షేర్ చేస్తావని నేను కోరుకుంటున్నాను నువ్వు చేసిన కష్టం నువ్వు అసలు ఎన్ని ఇయర్స్ కూర్చున్నావు జాబ్ పట్టడానికి ఇవన్నీ నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలియపరచడం వల్ల నీ నుంచి కొంతమంది యాస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అవడం వల్ల వాళ్ళు రేపొద్దున్న ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా వేసుకోవాలా షెడ్యూల్ ఎట్లా వేసుకోవాలా ఎట్లా చదువుకోవాలా గ్రౌండ్ ఎట్లా చేసుకోవాలి అనేది వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్ అయినా రేపొద్దున జరగబోయే పీసీ క్యాండిడేట్స్ కానీ సరే మీ నుంచి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని అలాగే మన అకాడమీ నుంచి మన అకాడమీ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏ విధంగా ట్రైనింగ్ చేశారు ఏ విధంగా చదువుకున్నారు అనేది మీ మాటల్లో చెప్తే చాలా ఉపయోగపడుతుంది నా ఇంటెన్షన్ సో యాస్పెన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సోమేంద్ర మాది పాల్కొల్ దగ్గర కలగంపూర్ అనే ఒక విలేజ్ నేను ఓన్లీ ఎస్ఐఏ ఎందుకు అవ్వాలనుకుంటున్నానంటే మాకు ఇన్స్పిరేషన్ కూడా ఎవరంటే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ ఎలా అయ్యారంటే నేను పుట్టినప్పుడు చిన్నప్పుడు మా దగ్గర డబ్బు అయ్యి గట్టిగా ఉండేది మనీ అయ్యి ఎక్కువ ఉంటే మా నాన్న ఆరుగేళ్ళకి ఇచ్చి అంతా మంచి చేసి అంతా మంచి చేస్తూ ఉండేది రాను రాను నేను పెరిగి కొలిది మనీ డ్రాప్ అవ్వడం మొదలెట్టింది అలాగా మళ్ళీ మా నాన్న ట్రాక్టర్ అయ్యి తోలి నాకు మనీ పంపించడం అలాగే మా తమ్ముడు కూడా షాప్ దగ్గర చేసి నాకు మనీ పంపించడం ఇలా చేస్తూ ఉండేవారు నాకు బ్యాక్ బోన్లా చిన్నప్పటి నుంచి అలాగా మా నాన్న అంతా మనీ కానించి ఎలా డౌన్ అయ్యాడో కల్లారా చూస్తూ ఉండేవాడు కదా మా నాన్న మళ్ళీ అదే పొజిషన్లో పెట్టాలి మా నాన్న అలాగే ఉండాలి మా నాన్న ఇంతకు ముందు స్టార్టింగ్లో మా దగ్గర డబ్బు అయ్యి ఉన్నప్పుడు ఎలా రెస్పెక్ట్ పొంది కూడా అలాగే పొందాలి అన్న ఏమిటో వచ్చాను నేను కాకినాడ అది కూడా పోలీస్ అయితేనే నాకు అది సాధ్యం ఏంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇలా బయట జాబ్లు వేసినా మా నాన్నకి అంత రెస్పెక్ట్ అవ్వరు మీ కొడుకు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు హైదరాబాద్ వెళ్ళారు అయ్యి అంటారు కదా ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ కొట్టానుకో ఇప్పుడు అందరూ ఎస్ఐ గారు తండ్రి గారు ఇచ్చారు ఎస్ఐ గారు నాన్నగారు ఇచ్చారు అన్నారు ఈ రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అందుకు నేను సబ్ ఇన్స్పెక్టరే అవ్వాలని నేను అనుకున్నాను ఆ సబ్ ఇన్స్పెక్టర్ అవడానికి కూడా ఆనందనీయ చాలా బాగా కృషి చేశారు కళ్యాణనీయ వీళ్ళిద్దరు సారథ్యం మంచిగా ట్రైన్ అయ్యి లాంగ్ జంప్ యాక్చువల్ చెప్పాలంటే మెయిన్ వీక్ నాకు చదివింది నార్మల్ పర్సన్ కన్నా నాకు నార్మల్గా కంపేర్ చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది నాకు ఇప్పుడు నేను కొట్టింది కూడా సివిల్ జాబే మార్కుల మీద వచ్చిన జాబే కానీ ఆనందనీయ ఇలాగా ఇంప్రూవ్ అలా నేను బాగా ఇంప్రూవ్ అవడానికి కృషి చేశారని సివిల్ అయ్యుండే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు సివిల్ జాబ్ వచ్చింది ఒకవేళ సివిల్ జాబ్ ఏమన్నా మిస్ అవుతే ఈ నాకు ఏపీఎస్పీ జాబ్ ఓపెన్లో తిరుగుతుంది నాకు 2 జాబ్లు వచ్చినాయి సివిల్ వచ్చింది ఏపీఎస్పీ వచ్చింది సివిల్తో పాటు ఏపీఎస్పీ వచ్చింది ఇది ఓపెన్లో తిరుగుతుంది నాకు అసలు ఆ స్టార్టింగ్ లాంగ్ జంప్ ఆనందనీని కళ్యాణని నేను కలిసే టయానికి నా లాంగ్ జంప్ పర్ఫార్మెన్స్ 3.4 పడేది 3.4 అంటే నేను జస్ట్ అలా దూకితే నేను ఎగరగా వచ్చిన ఈస్గా ఆ క్వాలిఫై లైన్ టచ్ అయ్యేది అంటే డిస్క్వాలిఫై నేను నాకు లాంగ్ అంటే ఆ టైంలో నాకు నీ వల్ల అవుతరా నువ్వు చేయలేవురా అయ్యి అని చెప్పి చాలా మాట్లాడబడుతుంది
ఇప్పుడు చాలా మంది ఆ మాటలు నాకు కూడా చెప్పగలరా, నీ వల్ల వదరా, ఏం దూకుతావరా, ఇట్లా నువ్వు నెలబోయితే ఎట్లా దూకుతావరా అనే మాటలు చాలా మంది చెప్పారు. నువ్వు ఎలాగో చదువుకుంటావు కదా, జస్ట్ క్వాలిఫై చేసుకుని చదువుకో, నీకు సివిల్ వస్తుంది కదా. కానీ ఒకసారి నాకు గ్రౌండ్ లో కూడా చెప్ప గుర్తుంది నీకు, అన్న నాకు ఆల్రెడీ సివిల్ వస్తుంది అన్న. అయినా సరే రియల్ గా చెప్పాడు సార్, మళ్ళీ కెమెరా ముందు చెప్తున్నాను. ఒక రోజు పర్సనల్ గా స్టేజ్ మీద కూర్చుంటే దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సాటర్డే వర్కౌట్ ఆల్ అవుట్ ఉంటుంది బాడీ. ఆ టైంలో కూడా అంటే బాగా స్ట్రెయిన్ అయిపోడు, ఆ స్ట్రెయిన్ అండ్ టైంలో కూడా అన్న నాకు ఆల్రెడీ సివిల్ వస్తుంది అన్న, ఎందుకంటే కాన్ఫిడెన్స్ నాకు బాగుంది, ఎందుకంటే నేను మంచి చదువుతానన్నా, కానీ ఏపీఎస్పీ ఎందుకు ట్రై చేస్తున్నాను అంటే ఎట్టి పరిస్థితుల్లో బై ఛాన్స్ తీసుకోకూడదు నాకు ఇంటెన్షన్ చేస్తున్నాను. చాలా మంది నన్ను ఏం దూకుతలేరా, నీకు ఎందుకు క్వాలిఫై సరిపోతుంది, క్వాలిఫై బయటకు వచ్చే నీకు సివిల్ వస్తుంది అని అంటున్నారు, కానీ నేను గివప్ ఏమన్నానని నాకు చెప్పి మరీ జాబ్ కొట్టాడు. దానికి మనం చాలా తనని ఎంత చెప్పిన దానికోసం తక్కువే ఏం కదా. ఏంటంటే ఇప్పుడు మనం సివిల్ కొట్టాలన్నా సరే మనకి ఎనీవే టూ ఈవెంట్స్ అనేది మాత్రం క్వాలిఫై అవ్వాలి. అవును, అప్పటి నుంచి మనకి గ్రౌండ్ ఖచ్చితంగా కావాలి, కావాలి. మనం పర్ఫార్మెన్స్ చూపించాలి, డ్రాయింగ్ క్వాలిఫై అవ్వాలి, శిక్షణ అంటే ఇంటర్ లో వేయాలి. ఈ రెండు కూడా మనం చెప్పాలంటే కొన్ని కష్టమైన పని చూసుకుంటే. కానీ చాలా మంది సోమేష్ నువ్వు కూడా నాకు చెప్పు అన్న, నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన కూడా ఈ రోజు నాడు జాబ్ రాకపోవడం కారణం ఓన్లీ లాంగ్ జంప్ అని. నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇక్కడ నేను లాంగ్ జంప్నో లేకపోతే గ్రౌండ్ కోసం చెప్తలేదు, ఆస్పిరెంట్స్ ఎలా ఎలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్తున్నాను. అవునేష్, ఆస్పిరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అంటే 242 మార్క్స్ నీకు వచ్చినాయి, 242 సివిల్ క్యాండిడేట్, 250, 260, 280 స్కోర్ చేసే క్యాపబిలిటీ పర్సన్స్ కూడా బయట ఉన్నారు. కానీ ఈరోజు జాబ్ రాకపోవడం వల్ల కారణం ఏంటంటే కేవలం గ్రౌండ్ మాత్రమే కారణం, గ్రౌండ్ సరిగా చేయలేకపోవడమే కారణం. లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వడం కాకుండా 3.4 కానీ ఎంత ఇంప్రూవ్ అయింది నీకు అసలు లాంగ్ జంప్? జస్ట్ క్వాలిఫై కూడా అవ్వను కదా నేను, 3.4 కానీ నుంచి అలాగ ఆనందాన్ని దగ్గర జాయిన్ అయిన తర్వాత అంటే నాది బాడీ నాది మైండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, స్టడీ పరంగా బాడీ అంతా నాది ఇదవదు. ఆనందాన్ని పెట్టారు, ఇలాగా 1 మంత్లో ఇంప్రూవ్ అవుద్ది అని చెప్తే వచ్చి జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత చాలా మంది వచ్చేవారు, వచ్చి లాంగ్ జంప్ 5 ఆడగానే మనకు సరిపోయిందిరా, 5 వేసేస్తున్నాం కదా చాలు అని చెప్పి మానేయడం. ఇంకా వాళ్ళు కూడా పర్సనల్ ఇబ్బంది అయి ఉంటాయి కదా, దానివల్ల మానేసుకునేవారు. కానీ నేను మనకి ఇంప్రూవ్ అవుతుంది అని అలా ఫస్ట్ అలా క్వాలిఫై ఆడటం మొదలెట్టింది. ఆ తర్వాత 20 సెంటీమీటర్ల మొత్తం 3 మంత్స్లో 5.11 వేసాను లాంగ్ జంప్ అనేది. నేను ఇక్కడ చాలా మంది తెలుసు, మన ఫ్రెండ్స్ కూడా క్వాలిఫై అవుతాడు కదా, మనోడు క్వాలిఫై అవుతాడు కదా అనుకునేవారు. 5.11 దూకానని కేవలం మీ యొక్క టెక్నిక్స్, బాడీలో సివిల్ క్యాండిడేట్ అంటే మంచి చదువుతావు. సో గ్రౌండ్ నీకు సివిల్ క్యాండిడేట్ సార్ 55 మార్క్స్ స్కోర్ చేసినావు, 56 సివిల్. లాంగ్ జంప్ లోనే 21 మార్క్స్ వచ్చింది, లాంగ్ జంప్ లో 21 మార్క్స్. ఒకవేళ నీకు సివిల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయిన సరే ఆల్రెడీ నీకు ఏపీఎస్పీ జాబ్ రెడీగా ఉండదు, పక్క ఓపెన్ లోనే వచ్చేది అది కూడా. నైస్ నైస్ సుభాష్. సోమేంద్ర జాబ్ రాకముందు సోమేంద్ర ఓకేనా, ఇప్పుడు డబుల్ స్టార్ పడగానే సోమేంద్ర గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓకేనా. సో నువ్వు రీసెంట్గా ఇంటికి వెళ్ళావు, అసలు ఆ ఊళ్ళో రెస్పెక్ట్ ఎట్లా ఉంది, నేను చూడగానే పీపుల్ అటెన్షన్ ఎట్లా ఉంది అనేది ఎట్లా ఉంది చెప్తాను ఒకసారి. ఓకే సార్, నేను జాబ్ వచ్చిన తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయిపోయి మన జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఇలా అదే ఊరు వెళ్ళాను, మా ఊరు వెళ్ళాను 1 మంత్ బ్యాక్. అంటే అలా పక్క నుంచి వెళ్ళిపోవాలి, పక్క నుంచి అలా వెళ్ళిపోవారు, సర్లే ఎవడ వచ్చారులే వీడు మా లక్ ఏంటి, అంటే నార్మల్ పర్సన్ చూసినట్టు చూసారు. మన జాబ్ వచ్చిన తర్వాత ఎస్ఐ అయిన తర్వాత ఊరు వెళ్తాయి, ఎవరికల్లో వెళ్ళి ఊరు కూడా ఆగి కంగ్రాచులేషన్ చెప్పి ఎస్ఐ గారు అయ్యా అని చెప్పి ఒక స్పెషల్ అటెన్షన్ ఒక స్పెషల్ గా చూడటం మొదలెట్టారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా మంచి రెస్పెక్ట్ పెరిగింది, కేవలం డబుల్ స్టార్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కొట్టడం వల్ల నీ కష్టం వల్ల మాత్రమే ఓకేనా. మామూలుగా వచ్చి చదివి పైపైన చదివి ఏదో కొట్టేద్దామంటే అవ్వదు, పైపైన రన్నింగ్ వేసి కొట్టేద్దామన్నా అవ్వదు. వచ్చి మన చదువు మనమే చదువుకోవాలి, మన రన్నింగ్ మనమే పరిగెట్టాలి, మన మనమే చూసుకోవాలి. నీకు ఎగ్జామ్ సెంటర్లో ఎవడో వచ్చి సార్ ఎవరో వచ్చి నీకు ఆ బిట్టెట్టు ఈ బిట్టెట్టు ఇది రైట్ అని ఎవరు చెప్పరు, మనకున్న నాలెడ్జ్తో మనం చేసుకుని మనం సంపాదించుకోవాలి. గ్రౌండ్లోని ఇలా దూకు ఈ టెక్నిక్ అని చెప్పి మెయిన్ గ్రౌండ్ వేసినప్పుడు కూడా మన కోచ్లు ఏం చెప్పరు, మనం ముందుగా ప్రిపేర్ అయ్యి మనకి పలానా టైంలో ఈవెంట్ ఉండదు, పలానా టైంలో ఎగ్జామ్ ఉంటుంది అంటే ముందుగా ప్రిపేర్ అయ్యి అప్పటికి రెడీగా ఉండాలి. ఎవడో మనకి సాయం చేయడం, మన జాబ్ మనమే కొట్టుకోవాలి. కష్టపడితేనే ఎస్ఏ వస్తుంది. 411 జాబులు తీస్తే దానికి అప్లై చేసింది దగ్గర 173,000 మంది. అంత జాబులో మనకు 400 మందికి సెలెక్ట్ అయ్యాలని నువ్వు ఎంత కష్టపడితే నీకు ఇస్తాడు.
నువ్వు దానికి తగ్గట్టు కష్టపడి నువ్వు అది ప్రతిఫలం ఆశించలే. వచ్చేసి గ్రౌండ్కి వచ్చాను, ఒక మన వన్ మంత్ చేద్దాము, గ్రౌండ్ లాంగ్ ఏం పెరిగిపోద్ది కదా అని చెప్పి వచ్చేసి వాళ్ళందరూ చేస్తుంటే పక్కన సార్లు చూడలేదు కదండి, నాటకాలు ఆడేస్తే పెరగదు, మన గ్రౌండ్ మనమే చెయ్యాలి. మనకు నొప్పి వచ్చిన నాకు ఈ గ్రౌండ్ చేద్దాం, నా బాడీ సపోర్ట్ చేయదు. అసలు బాడీ సపోర్ట్ చేయకుండా ఆనందనియ కళ్యాణనియ ఆ ట్రిక్స్ అవి చూసుకుని కొంచెం అలా అలా చేస్తా ఉండగా నేను మనకు బాడీ అలాగో సపోర్ట్ చేస్తలేదు, మనకు లేట్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఆనందనియ అలా తెలియకుండా మార్నింగ్ వెళ్తా చేసి ఈవినింగ్ కూడా వెళ్ళి నేను వర్కౌట్ చేసుకుంటూ ఉండేవాడిని. అది ఏమైందంటే నాకు హెవీగా చేసుకోవడం వల్ల హామ్స్ట్రింగ్ ఎక్కేసింది. హామ్స్ట్రింగ్ ఎక్కేయడం వల్ల ఇంకా నేను హామ్స్ట్రింగ్ ఎక్కేసిన తర్వాత మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేము, అది కన్ఫర్మ్. హామ్స్ట్రింగ్ ఎక్కేసిన తర్వాత ఇంతకుముందు ఎండ్ అయిపోయినాయి కదా మాటలు, లాంగ్ జంప్ ఇంప్రూవ్ అవుతుంటాం ఎండ్ అయిపోయిన మాటలు మళ్ళీ హామ్స్ట్రింగ్ పట్టేసినన్నే చెప్పాను కదరా నీకు ఎందుకురా గ్రౌండ్ శివులు కొట్టుకోవచ్చు కదా, కాల్ వేసుకోవచ్చు కదా, ఇప్పుడు దానికి అవదా దీనికి అవదా అన్నట్టు చాలా మాటలు వచ్చింది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. వచ్చిన తర్వాత అనే ఏంటి మనకి ఎలా పరిస్థితి, నేను బయట హామ్స్ట్రింగ్ అంటే కాలు ఇంకా మూవ్ అవుతలేదు బయట అయ్యి చూపించుకున్నా అలా ఏ సొల్యూషన్ ఏం చెప్పలేదు. అనియా ఏంటి మరి నాకు ఇలా పట్టేసింది, నాకు జస్ట్ ఇంకా నాకు మెయిన్ మరీ మార్క్స్ అక్కర్లేదు, జస్ట్ క్వాలిఫై అయితే నేను శివులు కొట్టేసుకుంటాను, నేను ఇది కూడా కొట్టాలని చూశాను. నేను కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయి అన్ని దగ్గరికి వచ్చి అనే ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్తే, తమ్ముడు నువ్వేం కంగారు పడకో, నువ్వు ఇప్పుడు 5 దాకా రీచ్ అవుతున్నావు, నీ లాంగ్ జంప్ నీ 100 నీ 600 డౌన్ అవుతావు, కాకపోతే పెయిన్ నువ్వు భరిస్తూ ఉండు ఆ ఫిజియోథెరపీకి అని చెప్పి అన్నయ్య కళ్యాణ్య ఆనందనియ కలిపి పలానా దుక్కెళ్ళు మనకు బాగా చేస్తారు అని చెప్పి రాజమండ్రి దగ్గరికి రాజమండ్రి భరత్ సార్ ఫిజియోథెరపీ. ఎందుకంటే భరత్ సార్ అనేది సారు స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్క్ చేసినప్పుడు కూడా నా పర్సనల్ ఫిజియో అయినా ద బెస్ట్ డాక్టర్ అనమాట స్పోర్ట్స్మెన్స్కి అయితే. నెక్స్ట్ ఒక 5 సిట్టింగ్స్ వెళ్ళాను అన్న, అది చేస్తున్నప్పుడు హామ్స్ట్రింగ్ అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది అన్న టైంకి ఇంకెంత బాధైనా భరగడానికి ఉన్నాను నేను. సూదిరెడ్డి కూర్చోవారని మొత్తం ఇంకా నరకం చూపించేవారు నాకు, కాకపోతే మనం సక్సెస్ అవ్వాలి, ఆ నరకం నుంచి రిలీఫ్ అయ్యి ఇంకా నాకు పొస్ట్ సార్ వెళ్ళినప్పుడు అంత తెలియదు ఏం చేస్తారు, సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలుసు సూదులతో కూర్చుతారు, ఇంకా రెడీ అయిపోయాను, ఇంకేమైతే రెడీ అయిపోయాను. ఇంకా మొత్తం మీద భరత్ సార్ మంచిగా తగ్గించారు, తగ్గివ్వగానే లాంగ్ జంప్ అప్పటికి నాకు 5 అలా రీచ్ అయిపోయి ఉన్నాను. కరెక్ట్గా ఈవెంట్కి 20 డేస్ ఉందని మనకు పట్టేసింది, ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ అలాగే రికవర్ అయిపోయి లాంగ్ మనం అనుకున్న గ్రౌండ్ మనం ఇస్తాం. నాకు గ్రౌండ్ 56 మార్క్స్ వచ్చినాయి, అసలు నేను జస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన క్యాండిడేట్ నేను, 56 మార్క్స్ వచ్చినాయి. ఇదేమో 242ని ఆఫ్ చేసి ఆ 121 ఈ 56 మార్క్స్ రెండు కలిపితే 177. నీకు రెండో జాబ్ కూడా అవైలబుల్లో ఉంది, రెండు అవైలబుల్లే, ఈ ఒకవేళ ఇది మిస్ అయినా అది ఉంది. ఓకే, ఏమి మా ఏం చెప్తాం, కట్ ఆఫ్ రాసిన బట్టి బాగా చదువుకోని బట్టి కట్ ఆఫ్ పెరిగిపోతూ ఉంటుంది కదా, ఎందుకన్నా మంచిది మళ్ళీ మన సెకండ్ ఛాన్స్ తీసుకోవడం ఎందుకని రెండింటికి కష్టపడాను, రెండు జాబ్లు వచ్చినాయి. హామ్స్ట్రింగ్ పట్టేసిందని డాక్టర్ దగ్గర అక్కడ బయటికి వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి చిన్న మెడిసిన్ రాసిచ్చి రెస్ట్ తీసుకోమ్మా, మినిమం రెస్ట్ ఒక 5 to 6 months ఉండాలి, నువ్వు అసలు పరిగెట్టడానికి అయ్యి ఇంకా అలాంటివి ఏం చేయొద్దు అన్నారు. జస్ట్ అలాగా ఆ మాట పట్టేసింది. ఆ మాట అన్న తర్వాత ఇంకో 22 డేస్ నాకు ఈవెంట్, నా మెయిన్ ఈవెంట్ అదే, నా లైఫ్ అదే, నా జీవితం, నాకు బయట పనులు ఏం రావు, కొత్త జాబ్ కొడతాం, నాకు ఇలా చదువు మీద వచ్చినాయే చేయగలను, బయట మనకి ఒక పని రాదని మనక ఉంటే చదువు ద్వారా జాబ్ కొట్టుకోవడం లేకపోతే ఇంక మన లైఫ్ కథం. ఇంకా అలాంటి టైంలో హామ్స్ట్రింగ్ పట్టేసినప్పుడు ఆనందని దగ్గరికి వెళ్తే ఇలా సజెస్ట్ చేయడం వల్ల నాకు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మెయిన్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోలే, పర్ఫార్మెన్స్ నిలబడింది అలా అని చెప్పి కాల్ పట్టేసిందని ఆ డాక్టర్లు ఆల్రెడీ చెప్పినట్టు రెస్ట్ తీసుకోలేదు. వెళ్ళి ఉన్నాయి ఆ కళ్యాణని ఆనందని బ్యాండేజ్లు అవి వేసి, తొమ్మిది నువ్వు బాగా చేస్తావు అని చెప్పి మంచి ధైర్యం అయ్యి నింపి మంచిగా చేశారు. దాని గురించి హామ్స్ట్రింగ్ పెట్టేసిన ఆ టైంలో కూడా ప్రాక్టీస్ ఆపలేదు, నువ్వు ఆపలేదని ప్రాక్టీస్ జరిగేది రీహాబల్ జరిగే గ్రౌండ్ నాకు అప్పటిదాకా మంచి మార్క్స్ చేసుకోవాలి, ఏపీఎస్పీ కూడా కొట్టేయలేం ఇది ఉండేది, కానీ హామ్స్ట్రింగ్ ఎక్కేగానే మనం ఎలాగో సివిల్ క్యాండిడేట్ కదా జస్ట్ క్వాలిఫై చేసుకోవచ్చు అన్న దాంట్లో పడిపోయాను. ఆ తర్వాత మన ట్రైనర్స్ ఆనందనియ కళ్యాణనియ వీళ్ళు మా డైనో ప్లాస్టర్ వేయడం స్టేబుల్ అయిపోయిన పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వకుండా, ఎందుకంటే గ్రౌండ్ చేయడం మానేస్తే పర్ఫార్మెన్స్ క్రమక్రమంగా డౌన్ అవ్వకుండా వచ్చారు. ఇప్పుడు మనకి ఇంజురీ అయింది నాకు టైం ఆగదు కదా, టైం ఆగదు మనకి ఇంజురీ అయిందని ఇంకోటి అయిందనో ఆ డేట్లు ఆగవు, టైం ఆగదు. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడు చెప్తున్నాయి ఫ్రెండ్స్కి ఏం చేసుకోవాలంటే
ట్రైనింగ్ ఆగకూడదు, ఇంజురీ ఎక్కువ కాకూడదు. సో దానికి ఏం చేయాలా, దానికి ఏం చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ అథ్లెట్ దగ్గర పోవాలా. సో సోమేష్ మనం వచ్చి కన్సల్ట్ చేయడం వల్ల ఈరోజు 100% సక్సెస్ఫుల్ జరిగింది. ఎనీవే వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ సోమేష్, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు యూనిక్ కథలో ఫిజికల్ ట్రైనింగ్ నుంచి ఒక మంచి జాబే సాధించో, గ్రౌండ్ వర్క్ అంతా బాగుంది. అలాగే నీ స్టడీస్ ఎక్కడ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, అసలు ఎలా ప్రిపేర్ అయ్యావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల కూడా మనం పోలీస్ అవ్వాలి అంటే గుర్తొచ్చి ఊరు కాకినాడ. నాకు మెయిన్ పోలీస్ జాబ్ కావాలన్నదే నా ఎయిమ్, నా జీవిత ఆశయం పోలీస్ జాబ్ కావాలన్నది. ఆ పోలీసు జాబ్ కావాలంటే మనం మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, మంచి దగ్గర కోచింగ్ ప్రిపేర్ అయ్యి మంచిగా అవ్వాలి. సెర్చ్ చేస్తే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని తెలిసింది. అవును సోమేంద్ర, ఎందుకంటే ఈ రోజు నాడికి 100 మందికి మంచి భవిష్యత్ ఇస్తున్నారంటే రియల్లీ గ్రేట్ శ్యామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజు నాడు మీరు ఇచ్చే ఒక టైం పంచువాలిటీ, ఆ ఇన్స్టిట్యూట్లో టైం పంచువాలిటీ కానీ ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ అంతా ఒక రిధంలో నడుస్తుంది, ఎక్కడ స్కిప్ అవ్వదు, కాన్స్టెంట్గా నడుస్తుంది. సో అందుకని ఈరోజు ఇంతమంది సక్సెస్ అయ్యారు. మన యూనిక్ అథ్లెట్కి ఒక డైలీ వర్కౌట్ ఆ దాంట్లో క్రమశిక్షణ అలా ఉంటుంది, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక క్రమశిక్షణ. ఎనివే కంగ్రాచులేషన్ సోమేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అందడం మామూలు విషయం కాదు, నువ్వు అనుకున్న సాధించో అది గ్రేట్ అచీవ్మెంట్. చాలామంది చాలా జాబ్స్ అనుకునేది ఒకటి ఏదో చేస్తారు, కానీ సోమేంద్ర అయితే ఏదైతే అనుకోడో ఇంకా నేరుగా వెళ్ళిపోయి జాబ్ దగ్గరికి, దానికి చాలా హ్యాపీగా మనం రెస్పాండ్ అవ్వచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి అవనేష్ ఆర్ఎస్ఐ, కేవలం గ్రౌండ్ మీద మాత్రమే బేస్ అనుకుంటున్న జాబ్. అవనేష్ అసలు నీకు ఆర్ఎస్ఐ జాబ్ ఎట్లా వచ్చింది? ఇంకొక విషయం అవనేష్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే తెలంగాణ కాన్స్ కూడా అవనేష్కి వచ్చింది, మన ఆంధ్ర ఉండి జస్ట్ 5% మనకి. అవునండి, 5% కళ్యాణ్ అవనేష్ తెలంగాణ కానిస్టేబుల్ కూడా కొట్టాడు. నేను తెలంగాణలో క్లబ్ నడిపేటప్పుడు కూడా తిన నా స్టూడెంట్ అవనేష్, సో అక్కడ కూడా గ్రౌండ్ దుమ్ము దులిపేవాడు. ఒక ముక్కలో చెప్పాలంటే అవనేష్ కొంచెం టాప్లో ఉండేవాడు. అవనేష్ ఈ రోజు నాడు నీకు తెలంగాణలో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, అది కేవలం 600 ఇక్కడ ఏపీలో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐ, ఇది లాంగ్ జంప్. అవునండి, రెండు కూడా గ్రౌండ్ మీద బేస్ అయి కొట్టాడు. అవనేష్ అసలు గ్రౌండ్ ఏ విధంగా చేసేటోడివి, నువ్వు గ్రౌండ్ కాన్స్టెంట్గా ఎందుకు ప్రాక్టీస్ చేసావు, ఇవన్నీ నీ మాటల్లో ఒకసారి ఆస్పిరెంట్స్ చెప్తే నీ నుంచి అసలు ఆస్పిరెంట్స్కు కొద్దిగానే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లోనే సరైన గైడ్లైన్స్ లేక ఎట్లా ప్రాక్టీస్ చేయాలో తెలియక ఎట్లా ఒక షెడ్యూల్ తెలియక చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది 100 మన కాకలు అయితే 100 కష్టపడతారు మార్నింగ్ గ్రౌండ్కి పోతే. కానీ ఒక వే ప్రాసెస్ ఎట్లా కష్టపడాలి, దీని తర్వాత ఏం చేయాలి ఏమిటో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కాబట్టి ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ మాట వింటారు. ఓకే అవనేష్, ఈ రోజు నాడు గ్రౌండ్ నీకు ఏ విధంగా ఉపయోగపడింది, గ్రౌండ్లో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసేటోడివి, అసలు నీకు ఆర్ఎస్ఐ రావడం కారణం ఏంటి, నీ మాటలో ఏపీ అసలు ఆస్పిరెంట్స్కి నువ్వు చెప్తే వాళ్ళకు కూడా నేరుగా సబ్జెక్ట్ పోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నా ఇంటెన్షన్. తప్పకుండా అన్న. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్, మాది గుంటూరు డిస్టిక్. నేను ఇప్పటివరకు జస్ట్ అవినాష్ని, ఇప్పటి నుంచి అవినాష్ సబ్ ఇన్స్పెక్టర్. ఆ పేరు రావడానికి చాలామంది నా వెనక చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆనంద్ అన్న కళ్యాణ్ అన్న టాప్. ఎందుకు టాప్ అంటున్నానంటే నాకు వచ్చింది సివిల్ కాదు ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ కావాల్సింది ఖచ్చితంగా గ్రౌండ్ కూడా మెరిట్ కావాలి, ఏదో నార్మల్గా క్వాలిఫై అయితే వచ్చే జాబ్ కాదు ఇది. అలా రావడానికి గ్రౌండ్ నేను మెరిట్ స్కోర్ చేయడానికి నా వెనకాల ఉంది కళ్యాణ్ అన్న ఆనంద్ అన్న ఎన్ని కదలే, నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్న దాన్ని బట్టి. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఏంటంటే నేను 1600 మంచిగా నేస్తాను, 100 మంచిగా నేస్తాను. నా మెయిన్ మైనస్ వచ్చేసి లాంగ్ జంప్, నేను ఎంత దూకినా జస్ట్ 3.8 జస్ట్ క్వాలిఫై అవుతాను అనమాట. నేను ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత నా హార్డ్ వర్క్ చేసినా నాకు ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు. నాకు ఆనంద్ అన్న ఆ టైంలో చాలా హెల్ప్ చేశాడు అనమాట. నేను ఫస్ట్ నుంచి అంటే నేను హైదరాబాద్ నుంచి అన్నయ్యతో ట్రావెల్ చేస్తున్నాను. ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను తెలంగాణలో కూడా కానిస్టేబుల్ ప్యాక్ చేసాను అన్నయ్య చెప్పినట్టు, అక్కడ కూడా ఈవెంట్ స్కోర్ వల్ల నాకు జాబ్ వచ్చింది. ఈవెంట్స్ 1600 మెరిట్, అక్కడ నాకు 75 స్కోర్ చేశాను అనమాట. దానివల్ల నాకు అక్కడ తెలంగాణలో 5% నేను జాబ్ కొట్టాను, అది కూడా ఈవెంట్ స్కోర్ వల్ల. థ్యాంక్స్ అన్న. దాన్ని బట్టి కూడా నేను ఎప్పటి నుంచో ఒక మంచి ప్లాట్ఫామ్ చూస్తున్నాను అన్న, మీకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను. ఈరోజు దొరికింది అది నాకు, నేను చెప్పుకోవాలి, ఎందుకంటే నేను మీ వల్ల ముందుకెళ్ళాను. నేను మీ వల్లే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు అందరి ముందు, కళ్యాణ్ అన్న వల్ల, ఆనంద్ అన్న వల్ల నేను ముందుకు
జాబ్ లో ఉన్నానన్నమాట. నాకు వచ్చింది తెలంగాణలో వచ్చింది గ్రౌండ్ వల్లే జాబ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కూడా గ్రౌండ్ వల్లే. నేను వీళ్ళ వల్ల ముందుకెళ్ళాను కాబట్టి నేను మనస్ఫూర్తిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అక్కడ తెలంగాణలో 1600 మెరిట్ రావడానికి అన్ని ఎంత హెల్ప్ చేశాడంటే స్పెషల్ కేర్ అన్నమాట. చాలా ఇంజురీ అవ్వకుండా ఎలా ఉండాలి, ఒకవేళ ఇంజురీ అయితే ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, గ్రౌండ్ ఎలా మానకుండా మన ప్రాక్టీస్ ముందుకెళ్ళాలి, అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్, ఇలా ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా చేయకూడదు, డూ డోంట్ రెండు చెప్పేవాడు అన్నమాట. అవి చాలా హెల్ప్ అయ్యాయి. అక్కడ 1600 మెరిట్ చేశాను అన్న వాళ్ళు చెప్పినట్టు ఉన్న బ్యాచ్ లో టాపర్ ని నేను, టాప్ మోస్ట్ అన్నమాట, టాప్ మోస్ట్ అన్నమాట. ఉన్న అందరు తెలంగాణ స్టూడెంట్స్, నేను ఒక్కనే ఏపీ, వాళ్ళందరినీ నేను బ్యాగ్ పెట్టేసి ముందుకెళ్ళిపోయాను. చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు డిఎస్ఎస్పీ అప్లై చేసి? అవునన్నా, మన ఏపీ నుంచి ఉండేవాడిని అక్కడ నేను ఒక్కనే ఏపీ స్టూడెంట్ ని. చాలా హెల్ప్ చేశారు అన్నవాళ్ళు. తర్వాత నేను అక్కడ అయిపోయిన తర్వాత నేను ఏపీ అటెంప్ట్ ఇచ్చి, ఏపీ నాకు తెలియదు అన్నవాళ్ళు కాకినాడ అని. యాక్చువల్లీ నేను తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత ఒకరోజు గ్రౌండ్ లో చూసి బై గాడ్ గ్రేస్ అలా కలిపేశాడు మమ్మల్ని. తర్వాత లాంగ్ జంప్ అన్న దగ్గర జాయిన్ అవ్వడం, లాంగ్ జంప్ కూడా నాకు స్టార్టింగ్ అన్న దగ్గర ఫస్ట్ డే వేసినప్పుడు నాకు పడింది 4.22. నా ఫైనల్ 1 month ప్రాక్టీస్ తర్వాత నాకు వచ్చిన అవుట్పుట్ 5.33. 1 month లో నేను చాలా గెయిన్ అయ్యాను. అదంతా అన్న వర్కౌట్స్, అన్న చెప్పిన ప్రతి వర్కౌట్, పిన్ టు పిన్ అన్నమాట. ప్రతి సాటర్డే బీచ్ వర్కౌట్ ఉండేది. ఆ బీచ్ వర్కౌట్ చాలా హెల్ప్ అయింది, నేను చాలా అబ్జర్వ్ చేశాను. దానివల్ల అన్న దాని టెక్నిక్స్ కానీ వర్కౌట్స్ కానీ చాలా హెల్ప్ చేసాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా బ్రదర్ కూడా అన్న దగ్గర ట్రైన్ అయ్యాడు అన్నమాట. అన్న మా అన్నయ్య ఉన్న బాడీ స్ట్రక్చర్ 1 month తర్వాత చూస్తే నాకే షాక్ అయింది, అంత చేంజ్ అయిపోయింది అన్నమాట. అలా నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈరోజు నేను నాకు సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ 3 marks మిస్ అయింది. ఒకవేళ నేను ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫై అయి ఉంటే ఈరోజు నేను సబ్ ఇన్స్పెక్టర్ గా అని చెప్పుకోవడానికి నా దగ్గర జాబ్ ఉండేది కాదు. ఈవెంట్స్ కూడా నేను మెరిట్ స్కోర్ చేయబట్టి ఒకవేళ నాకు సివిల్ మిస్ అయినా నేను ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ గా మీ ముందు ఉన్నాను ఆర్ఎస్ఐగా. మెయిన్ జాబ్ వచ్చిందంటే ఈరోజు నేను మళ్ళీ హైలైట్ చేసి చెప్తున్నాను, నాకు ఈవెంట్స్ వల్లే జాబ్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, థ్యాంక్ అన్నా, నేను ఒకటే చెప్తున్నాను, నాకు మెరిట్ నేను 250-260 స్కోర్ చేస్తాను, ఈవెంట్ జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు అని ఎవరు ఆలోచించొద్దు. ఏమో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. పేపర్ టఫ్గా ఇస్తే మనం ఏం చేయలేం, అది మన చేతిలో లేని పని. మన చేతిలో ఉన్నది ఓన్లీ గ్రౌండే మన చేతిలో ఉంది. ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వస్తుంది. 79 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 80 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు అంత కష్టపడి బట్టి అంత స్కోర్ వచ్చింది. ఒకవేళ మనకి ఎగ్జామ్ టఫ్ ఇచ్చేసాడు అనుకో, అందరిని తొక్కేసాడు అనుకో, ఆ రోజు మనం ఏం చేయలేం. గ్రౌండ్ నువ్వు మెరిట్ స్కోర్ చేసుకుని నీ దగ్గర పెట్టుకో, రేపు సివిల్ మిస్ అయిపోయినా నాకులాగా ఆర్ఎస్ఐ కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అవనేష్ చెప్పినట్టుగానా, ఫస్ట్ మనం ఏమైతే మైనస్ ఉందో దాన్ని ప్లస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన బాడీ ట్రావెల్ అవుతుంటుంది. చాలా మంది ఆస్పెన్ చేసి తప్పేటండి, చేద్దాంలే చూద్దాంలే. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, నేను ప్రీవియస్ వీడియోస్ కాదు, లాస్ట్ టైము, లాస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది తెలంగాణ నోటిఫికేషన్ మనం లాంగ్ జంప్లో కూడా చెప్పాను, ప్రాక్టీస్ అనేది కాన్స్టెంట్గా లేకపోతే నువ్వైనా నేనైనా చేసేది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? ఇంజురీ కాకుండా ఎవరికి ఉండదు. ఇంజురీ అవుతుంది, దానికి రీహాబిల్ చేసుకోవాలా, ట్రైనింగ్ ఆపకూడదు, స్ట్రెంథనింగ్ చేసుకోవాలా, మంచి ఫుడ్ తీసుకోవాలా. ఎందుకంటే నువ్వు ఆగితే టైం ఆగదు కదా, నీ ఒక్కరి కోసం అక్కడ ఈవెంట్స్ ఆగవు కదా. ఇది నేను నేరుగా చెప్తాను, ఆస్పిరెంట్స్ కొద్దిగా మంచి మనసులో అర్థం చేసుకోవాలా. నేనేం చెప్పాను మీ మంచి కోసం చెప్తున్నాను అవనేష్. ఎనీవేస్ నువ్వు ఆర్ఎస్ఐ కొట్టడం, ఇంకా అవనేష్ ఒకటే కాదు, ఇంకా చాలామంది మన ట్రైనింగ్ సెంటర్లో జాబ్స్ కొట్టారు. అందరినీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అవైలబుల్ ఉండదు, టైం ఉండదు కాబట్టి వీళ్ళిద్దరితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము, మీ అందరికి ఉపయోగపడుతుందని. వన్ సెకండ్, కంగ్రాచులేషన్స్ అవనేష్ అండ్ సోమేంద్ర. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ సక్సెస్ అవ్వాలా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది ఒక యూనిక్ అథ్లెట్ థీము. నా స్టూడెంట్స్ కూడా చెప్తాను. ఫైనల్గా ఏంటంటే, మీరందరూ కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. డేట్లు ఎప్పుడు వస్తాయి, ఇంకా టైం ఉంది, అట్లా ఎట్టి పరిస్థితిలో ఆలోచించొద్దు. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ చెప్తున్నారు మీకు. అదే ఇంకొకటి ఏంటంటే, నేను మన క్లబ్లో వచ్చిన కూడా చెప్పాను నేను, ఇప్పుడు మనం రూమ్లో తొక్కడకప్పుడు పడుకుంటే పెయిన్స్ అనేవి రావు, ఏమి రావు. వన్స్ మనం గ్రౌండ్కి వచ్చి కష్టపడుతున్నాం అంటే షిమ్మోన్ పెయిన్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఇక్కడ చాలా మంది డ్రాప్ అవుతున్నారు, అంటే షిమ్మోన్ పెయిన్స్ అని నార్మల్ పెయిన్స్ అని. అక్కడ స్ట్రెంత్ మజిల్ స్ట్రెంత్ అయితే ఆటోమేటిక్ తగ్గిపోతుంది. వీళ్ళు ఏంటంటే రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుందని చెప్పి అంటారు. అంటే
మిస్టేక్స్ ఇలా చేస్తే అవుతుందని వాళ్ళకి తెలుసు. ఏంటంటే రెస్ట్ ఇస్తే తగ్గుతుందని తెలుసు. కానీ ఏంటంటే గ్రౌండ్ ఆపకుండా అక్కడ మనం దాన్ని ఏదో ఒక రిహాబిలేషన్ చేసుకొని కంటిన్యూ చేస్తే మన ఇక్కడ ఫామ్ కోల్పోకుండా ఉంటాం. ఎనీవే ఈ రోజుల్లో జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదని నేను చాలాసార్లు చెప్పాను. నేనే కాదు మొత్తం అందరూ చెప్తారు. అందులోని సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే అస్సలు ఇది చాలా చెప్పుకోదగ్గ గర్వకారంగా చెప్పుకోవాలి మనం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వన్ సెకండ్, కంగ్రాచులేషన్స్. రైట్ అవనేష్. సో ఈ రివ్యూ మీ అందరికీ మేము ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే చాలామంది ఆస్పిరెంట్స్ బయట చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక టైం పంచబడితే ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు వీళ్ళందరూ. ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్స్ ఎలా సక్సెస్ అయ్యారు మీ అందరూ వాళ్ళ మాటలో లైవ్లో విన్నారు. అవునేష్ నీ నుంచి ఏం చెప్పాలనుకున్న ఆస్పిరెంట్స్కి లాస్ట్ ఫైనల్ పాయింట్? నా నుంచి ఒకే బెస్ట్ సజెషన్ అన్న, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాశారు, ఓన్లీ 400 లెవెల్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అలా అని మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మనం చేస్తున్న ఫైట్ మాత్రం చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ఏదో రోజు అందరం సక్సెస్ అవుతాం. సక్సెస్ అందరూ చూడాలని ఈ కథల నుంచి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పైన చెప్పేది ఏంటంటే ఈ రివ్యూ వీళ్ళతో నేను కనెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫైనల్గా చాలామంది కష్టపడుతున్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే లాస్ట్ మూమెంట్ రాబోతున్నారు గివ్ అప్ ఇస్తున్నారు. అట్లా గివ్ అప్ ఇవ్వద్దని నేను ఇంకొకసారి చెప్తున్నాను. ఒకవేళ ఈ రివ్యూ మీకు ఉపపడినట్లయితే మంచిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ పీసీ క్యాండిడేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.